శ్రీ బృందావనం జాతీయ వేదిక మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు సంయుక్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కవితల పోటీకి నేను అనగా పైడి కైలాసరావు కింతలి గ్రామం శ్రీకాకుళం జిల్లా వినిపిస్తున్న కవిత శీర్షిక జాతి ఐక్యత చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత జాతీయ ఐక్యత చిహ్నం. భారతదేశ చరిత్రలో ఆయన ఓ మహోన్నత శిఖరం. భారత స్వాతంత్రోద్యమ కెరటం. భరతమాత సార్వభౌమాధికారాన్ని కాంక్షించిన దేశభక్తుడు. స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి భారతీయ బిస్మార్క్గా పేరొందిన దీశాలి. నవభారత సౌధం నిర్మాణానికి నిరంతరం శ్రమించిన నాయకుడు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేసిన దార్శనికత గల రాజనీతిజ్ఞుడు. గుజరాత్లోని నడియార్లో జన్మించి భరతమాత ముద్దు బిడ్డగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన భారతీయ కీర్తి కిరీటం. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా విశేషమైన సేవలందించి శాంతి సౌభాగ్యాలు స్థాపన దిశగా దేశాన్ని నడిపించిన ఘన చరిత్ర ఆయన స్వంతం. హైదరాబాద్ జునాగఢ్ కాశ్మీర్ సంస్థానాలను సైనిక దౌత్య చర్యల ద్వారా విలీనం చేసిన సమర్థవంతమైన నాయకత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. బార్థోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయం సాధించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన బార్థోలీ వీరుడు. అనేక సాంఘిక ఉద్యమాలకు నాయకత్వం వహించి సాంఘిక అభివృద్ధి దిశగా ఆలోచనలు సాగించిన సాంఘిక చైతన్య స్ఫూర్తి. నర్మదా నదీ తీరాన సాద్బెట్ అనే చిన్న దీవిలో నిర్మించిన 182 అడుగుల ఎత్తుగల ఆయన విగ్రహం జాతీయ ఏకత్వ చిహ్నంగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా విరాజిల్లుతూ భారత జాతి గౌరవాన్ని పొందిన మహనీయుడు. ఉక్కు సంకల్పం ఆయన ఊపిరి. ప్రపంచానికి ఆయన స్ఫూర్తి. ఉక్కు మనిషిగా ఆయన జాతి గుండెల్లో పదిలం. భారత ప్రజల సర్దార్గా జాతి మనస్సులో ఆయన శిరస్మరణీయం. జాతీయ సమైక్యత సమగ్రతలకు మార్గదర్శిగా జాతి జేజేలు అందుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులర్పిస్తూ ఆ ధృవతార చూపించిన బాటలో జాతి యావత్తు ఐక్యత పదంలో నడుస్తూ భారతీయ పరిమళాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.